తవ్వకాల చేపట్టి నిర్మించిన రాజభవన్ విజువల్స్ ఇప్పుడు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎవరిని ఆ భవనం వద్దకు అనుమతించకపోగా ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి గంటా శ్రీనివాసరావు మీడియాతో కలిసి రుషికొండ ప్యాలెస్ లో అడుగు పెట్టారు. లోపల కనిపించిన దృశ్యాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు యూట్యూబ్ లోను సోషల్ మీడియాలోను ఎక్కడ చూస్తున్నా ఈ ప్యాలెస్ కు చెందిన వీడియోలు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన ఫ్లోరింగ్, వియత్నాం గ్రానైట్ స్టోన్, ఇటలీ మార్బుల్స్, విలాసవంతమైన షాంట్లియర్ లైటింగ్, లక్షల విలువ చేసే బాత్ టబ్లు, ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ సైజ్ లో ఉన్న బాత్రూమ్లు, అలాగే డిజైనర్ ఫ్యాన్లు, ఏసీలు, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్, విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ తో ఈ ప్యాలెస్ ఔరా అనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే బాత్రూమ్ పెద్దదిగా ఉందంటే ఏ రేంజ్ లో దీన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. 500 కోట్లతో నిర్మించారంటూ గతంలో వార్తలు వచ్చిన ఇప్పుడు ఆ భవనం అడుగడుగున ఉట్టిపడుతున్న లగ్జరీ చూస్తే భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది.